కామారెడ్డి నియోజకవర్గంలోని 340 మంది లబ్ధిదారులకు సుమారు 3,44,00,000 రూపాయలను కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పంపిణీ చేశారు. నియోజకవర్గంలో గత 11 నెలల కాలంలో 1,305 మంది లబ్ధిదారులకు 12,67,00,000 రూపాయలను కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ 11 నెలల్నే పంపిణీ చేయడం జరిగిందంటే ఎంత మంచి కార్యక్రమము, ఇది పేదలకు ఉపయోగపడుతుందో ఒకసారి మీరు ఆలోచించాల్సిందిగా కోరుతాము. ఈ రోజు 343 మందికి 3 కోట్ల చెప్పని విషయం, గవర్నమెంట్ వచ్చిన తర్వాత టీవీలలో పేపర్లలో చూస్తున్నటువంటి ఆడపిల్లలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఖచ్చితంగా ప్రభుత్వం ప్రజల కోసం పేదల కోసం పనిచేయాలి. కాబట్టి ఆ పేద ఆడపిల్లల కోసం ఈ ప్రభుత్వం ఏదైనా ఒక కార్యక్రమం చేయాలని ఆ రోజు తనే ఆలోచించి ఈ ఆడపిల్లల కోసం కళ్యాణ లక్ష్మి అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీ అని మొదలుగా స్టాల్ చేసి తర్వాత బీసీ వైట్ రేషన్ కార్డు ఎవరైతే ఉన్నారో వాళ్లకు మైనార్టీ సోదరి వాళ్ళకు కూడా ఈ కళ్యాణ లక్ష్మి షాదీ పంపిణీ చేయడం జరుగుతుంది. మొదట్లో 51,000 రూపాయలు ఇచ్చాం, అదేవిధంగా పెరిగిన ధరను దృష్టిలో పెట్టుకుని దాన్ని 75,000 రూపాయలు చేశాం. తర్వాత సంవత్సరం నుండి ఇంకా ధరలు రోజు పెరుగుతున్నాయి కాబట్టి 1,116,000 ఒక ఇంటి పెద్దన్నగా మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇలా ఆడపిల్లలకు అండగా ఉంటున్నారన్న సంగతిని మీకు గుర్తు చేస్తాను.